ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి సొంతగా ఏర్పాటు చేసుకున్నటువంటి వీధిపోటుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుందా, ఈశాన్యం ఎంతవరకు పెంచుకుంటే మంచిది, ఎక్కువగా ఉన్నటువంటి ఈశాన్యం వల్ల దోషం అవుతుందా, రోడ్లు వలన ఈశాన్యం లోపించడం దోషం అవుతుందా, ఇంటి గృహప్రవేశం చేసిన 6 నెలల తరువాత దక్షిణం వైపు ద్వారాలను ఏర్పాటు చేయకూడదా, ద్వారాలు ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో ద్వారబంధముకు సంబంధించినటువంటి పట్టెకు పిల్లర్ల కోణాలు, గోడల కోణాలు, పార్లు ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా, ద్వారంలో పెద్ద పెద్ద సైజులు ఏర్పాటు చేసుకోవచ్చా, నైరుతి గదులకు సంబంధించి దిగువ స్లాబులు ఏర్పాటు చేసుకోవచ్చా, పడమర నైరుతి వీధిపోటుకు సంబంధించినటువంటి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి కొన్ని విషయాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా గురువాస్తు ద్వారా ఈ నెలలో చేసేటువంటి అప్కమింగ్ డేస్లో చేసేటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించి 24వ తారీఖు రాజమండ్రిలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. 25వ తారీఖు విజయవాడలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. 26వ తారీఖు గుంటూరు, సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే మీ నూతన గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాన్ల కొరకు కావచ్చు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి నిర్మాణములకు సంబంధించినటువంటి వాస్తు సలహాలకు కావచ్చు, మీరు నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించినటువంటి మోడిఫికేషన్స్కి సంబంధించి కావచ్చు, ఏవైనా చేంజెస్ చేసుకోవాలి, వాస్తుపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకోవాలి అనంటే ముందుగా నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అపాయింట్మెంట్ ఛార్జెస్కి సంబంధించి ఇక్కడ మీరు సర్వీస్ ఛార్జెస్ అన్నీ కూడాను నోటీస్ చేయొచ్చు. ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి ఏవైతే ఆన్లైన్ అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి ఛార్జెస్ ఛార్జ్ చేస్తానో అవే ఛార్జెస్ని ఆఫీస్ అపాయింట్మెంట్స్కి కూడాను ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి కొత్త హౌస్ ప్లానింగ్కి సంబంధించి, ప్లాన్ మోడిఫికేషన్స్కి సంబంధించి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్లాన్కి సంబంధించినటువంటి చేంజెస్కి సంబంధించి, మీరు నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించినటువంటి మార్పులకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించి సజెషన్స్ ఇవ్వాలి అనంటే మీ వైపు నుంచి ప్రాపర్ ప్లానింగ్కి సంబంధించి ప్రాపర్ రెఫరెన్సెస్, లొకేషను, అదేవిధంగా మీ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో, మీ ప్రాపర్టీకి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ గూగుల్ లొకేషను, ఇవన్నీ కూడాను రిఫరెన్సెస్ నాకు ముందుగా పంపించి మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. లేదు అంటే మీరు వచ్చేటప్పుడు ప్రాపర్గా వీటన్నిటిని కూడాను తీసుకొని రావచ్చు. తద్వారా మాత్రమే మీకు వాస్తుపరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. ముందుగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా రోజుల నుంచి కొంతమంది సార్ ఇంతవరకు మీరు దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ అసలు ఇంతవరకు ఎప్పుడు అప్లోడ్ చేయలేదండి. ఒక దక్షిణం ఫేసింగ్కి సంబంధించి 20 అడుగులు వెడల్పు, 60 అడుగులు పొడవుకు సంబంధించినటువంటి ఒక ప్లాన్ని చూపించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కొంతమంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 19 అడుగుల వెడల్పు, 61 అడుగుల 6 అంగుళాల పొడవుకు సంబంధించి మనం ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. 2BHK యూజబుల్ లాగా మనం ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇది రెగ్యులర్ ప్లానే, వరుసగా ఉండేటువంటి గదిలే, కానీ మనం డే టైం ఒకలాగా నైట్ టైం ఒకలాగా యూజ్ చేసుకునే విధంగా ఈ ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో మాస్టర్ బెడ్రూమ్ అని ఉంది, ఇది డే టైంలో మీకు లివింగ్ ఏరియా లాగా ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫ్యామిలీ లివింగ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడాను మీరు యాజ్ టీజ్గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. స్థలం పొడవు వెడల్పులు 1 అడుగు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నిర్మాణంలో ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి కొలతలను మార్పు చేయకుండా స్థలానికి సంబంధించినటువంటి సెట్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాంపౌండ్ హౌస్కు మధ్యలో ఉన్నటువంటి సెట్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజెస్ చేసుకుంటూ ఇదే ప్లాన్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నించగలరు. తర్వాత
పడమర నైరుతికి సంబంధించి వీధిపోటుకు సంబంధించినటువంటి ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి ఒక హౌస్కు సంబంధించి పడమర నైరుతి వీధిపోటు ఈ విధంగా వీరికి ఉండడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి ప్లాన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పడమరకి వీరి ఇంటి నుంచే రెండు షాప్స్ లాగా తీసుకొని బ్యాక్ సైడ్ అంతా కూడాను హౌస్ లాగా వీళ్ళు లివింగ్ ఏరియా లాగా ప్రొవిజన్ ప్లాన్ చేసుకున్నారు. ఈ స్థలం వచ్చేసరికి వీరికి సుమారుగా ఒక 50 సంవత్సరాల క్రితం నుంచే ఉండడం జరిగింది. ఈ స్థలానికి సంబంధించినటువంటి ఫలితాలను నేను వారిని అడిగినప్పుడు నేను ఒక ఎజమ్షన్తో కొన్ని విషయాలు నేను వాళ్ళని అడగడం జరిగింది. మొదటి సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఏర్పడ్డాయా? అదేవిధంగా ఇది మీ నాన్నగారి టైంలో నుంచి ఉన్నట్లయితే మీ తోబుట్టువులకు సంబంధించి ప్రథమ సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఏర్పడ్డాయా? ఆఫ్టర్ మ్యారేజ్ స్త్రీలకు సంబంధించి ఇంటి ఆడపిల్లలకు సంబంధించి ఏమైనా కాంప్లికేషన్స్ ఇబ్బందులు ఏమైనా ఏర్పడ్డాయా? పురుషులకు సంబంధించి బిఫోర్ మ్యారేజెస్ ఏమైనా ఇబ్బందులు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడము, ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కొన్ని విషయాలను అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, సార్ ఈ ఈ స్థలం వచ్చేసరికి మా నాన్నగారి హయాంలోనే తీసుకున్నామండి. ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు మా అన్నయ్య గారు కాలం చేయడం జరిగిందండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఈయన వచ్చేసరికి అదే పాత ఇంటిని మొత్తం తీసివేసేసి కొత్తగా గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులోనే ఆయన మ్యారేజ్ కూడా చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ముగ్గురు సంతానం ఆయనకి కలగడం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు, ఒకే ఒక మగ సంతతి ఆయనకి కలగడం జరిగింది. ఇక్కడ కూడాను నేను సంతానం విషయంలో స్త్రీలే మీకు ఎక్కువగా ఉండడము, లేదంటే స్త్రీ సంతానం మాత్రమే ఉండేదానికి కూడాను ఇక్కడ అవకాశం ఉండిందండి అని చెప్పేసి కూడా నేను ఆయన అడిగాను. అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం, లేదండి ఇద్దరు ఆడపిల్లలు తర్వాత ఒక మగ పిల్లగాడు ఉండడం జరిగిందని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను చెప్పినటువంటి విషయం ఎందుకు ఆ విధంగా చెప్పాను అని అంటే, ఈశాన్యంలో వీరికి స్థలంలో న్యాచురల్గా సైట్ని కోల్పోయారు, కన్స్ట్రక్షన్ని కోల్పోయారు. తర్వాత నిర్మాణంలోకి వచ్చేసరికి ఈశాన్యంలో మెట్లు ఇక్కడ ఫిజికల్గా ప్లింత్ ఏరియాలోకి తగ్గినటువంటి సిచ్యువేషను. ఈశాన్యం దోషం ఏర్పడటం వల్ల మగ సంతతి ఇక్కడ తక్కువగా ఉండడము, లేదంటే మగ సంతతి కలిగిన తర్వాత అయినా సరే ఇబ్బందులు, మగ సంతతి ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడము, లేదంటే పూర్తిగా ఈ లోకంలో లేకుండా పోవడము, ఇలాంటి పరిస్థితులు ఈ పడమర నైరుతి వీధిపోటు ఈ ఈశాన్యం లోపించినటువంటి వీటికి సంబంధించి జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం. అదేవిధంగా కాలక్రమేణా ఏదైనా కొన్నిటికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు అయినట్లయితే ఈ ప్రాపర్టీ కంప్లీట్గా పుట్టింటి ఆస్తిగా ఇంటి ఆడపిల్లకి చెందే అవకాశం ఉంటుంది. అంత తీవ్రమైనటువంటి దోషాలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి చేర్పులు మార్పులు చేసుకోండి అని చెప్పేసి, కొన్నిటికి సంబంధించి ఈ కాంపౌండ్ సపరేషను, షాప్కు సంబంధించినటువంటి సపరేషను, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్, స్టెయిర్ కేస్కి సంబంధించినటువంటి సపరేషను, ఈ టోటల్గా వీటన్నిటికి సంబంధించినటువంటి చేంజెస్ని నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేసి చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. వీరి కన్స్ట్రక్షన్కి సంబంధించి వీరికున్నటువంటి షాప్ ఇదంతా కూడాను ఇక్కడ ఈ షాప్ పైకి వీరి స్లాబ్ ఏరియా నుంచి మొత్తం రేకులు తీసుకోవడం జరిగింది. కింద గ్రైండర్స్, వీరిది హోటల్ బిజినెస్ కాబట్టి ఈ గ్రైండర్స్ ఇవన్నీ కూడాను షాప్ బ్యాక్ సైడ్ కొంత ఏరియాను కూడాను వీరింటిలో నుంచి వాడుకునేటువంటి పరిస్థితి కాబట్టి దీనికోసం పైనంతా కూడాను రేకులు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ కూడాను మీరు టాయిలెట్, తర్వాత ఇక్కడ వచ్చేసరికి కిచెను, ఇక్కడ గ్రిల్ డోరు, ఇక్కడ మెట్లు, ఇవన్నీ కూడాను మీరు నోటీస్ చేయొచ్చు. కాబట్టి పడమర నైరుతికి సంబంధించినటువంటి దోషాల్లో ప్రధానంగా ప్రథమ సంతతి పైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లలైనప్పటికీ మగపిల్లలైనప్పటికీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లలైతే తొందరగా వైధవ్యాన్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మగపిల్లలైతే ఇల్లు వదిలిపెట్టి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు, మ్యారేజ్ తర్వాత కాంప్లికేషన్స్, ఇట్లాంటివి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తోడుగా వీరికి ఈశాన్యం కూడాను లోపించినటువంటి పరిస్థితి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. మీ లోకల్లో ఉండేటువంటి సిద్ధాంతి గారిని ఎవరినైనా సంప్రదించి ఎలాగ చేసుకోవాలి ఏంటి అనేటువంటి విషయాలని అడిగి తెలుసుకోండి.
తర్వాత నైరుతి గదులకు సంబంధించి దిగువ స్లాబ్లు. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే నైరుతి బాత్రూమ్ పైన వచ్చేసరికి లో రూఫ్ తీసుకోవడం జరిగింది. మామూలుగానే మనం నైరుతి బాత్రూమ్లని అసలు సజెస్ట్ చేయము, ఇక్కడ దానికి తోడుగా లో రూఫ్స్ కూడా ఉండడం జరిగింది. వీటి వలన ఈ నైరుతి లో రూఫ్ల వలన ఇంటి యజమాని వృత్తిలోను వ్యాపారంలోను డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది, స్థిరత్వం అనేది ఉండదు వృత్తిలో వ్యాపారంలో. ఇక్కడంతా పనికిరాని స్టోరేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైనటువంటి ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంటికి సంబంధించి ఏ మూలలో కూడాను ఏ దిశలోనైనా ఏ విదిశలోనైనా లో రూఫ్లు వేసి అక్కడ స్టోరేజ్ పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రయత్నం చేయకండి. ఆ పర్టికులర్ దిశకి సంబంధించి మనం ఇబ్బందులను ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ద్వారములకు సంబంధించి ద్వారాలు పెద్ద పెద్ద ద్వారాలను ఏర్పాటు చేసుకోవచ్చా? మ్యాక్సిమం మనం ఇచ్చేటువంటి ద్వారాలకు సంబంధించి ఇన్సైడ్ కొలత 3 అడుగుల 9 అంగుళాలకు మించి ఇవ్వడం జరగదు. ఇళ్లకు ఇంతకంటే ఎక్కువ ద్వారాలు అవసరం లేదు. కమర్షియల్ కాంప్లెక్సెస్కి, తర్వాత దేవాలయాలకు సంబంధించి, దేవాలయాల ఎంట్రన్సెస్కి సంబంధించి, మిగిలిన వాటికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ప్రమాణాలు వేరే. ఇంటికి సంబంధించి మాత్రం సింహద్వారాన్ని 3 అడుగుల 9 అంగుళాలకి మించి ఇంతవరకు మనం ఎప్పుడు ఇవ్వలేదు ఉల్లోపల కొలతను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ద్వారాలు ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో పిల్లర్లు, ఎదురుగా ఉన్నటువంటి గోడల పార్లు, ఇన్సైడ్ వచ్చినటువంటి గోడల పార్లు ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లైట్గా ఇది వచ్చేసరికి ఈ ద్వారంలోకి పడుతున్నటువంటి సిచ్యువేషను, కానీ దారానికి ఏర్పాటు చేసుకొని చెక్ చేసినప్పుడు ఈ కోణం అనేది ఈ పట్టెలోనే ఆగిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా మీరు నోటీస్ చేయొచ్చు, ఈ కరెక్ట్గా పట్టె అంచుకి ఈ పిల్లర్ కోణం అనేది రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి పట్టెల వరకు తీసుకోవచ్చా అంటే ద్వారాల సైజులు ముందుగానే మనం నిర్ణయించుకొని వాటికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. అది మనం వాటిని చెక్ చేసుకోకుండా ఒక నిర్దిష్ట కొలత అనేది మనం ఏర్పాటు చేసుకోకుండా తెచ్చుకున్నట్లయితే ఇటువంటి ఇబ్బందుల్ని మనం ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కాలక్రమేణా వీటిని మార్చాలన్నా అవ్వదు. మొదటి దశలో ఉన్నప్పుడే వాటికి సంబంధించి అంగుళం, అరంగుళం ఎట్లాంటివి ఏమైనా ఉంటే చేర్పులు మార్పులు చేసుకోవటం మంచిది. కాబట్టి వీటికి సంబంధించి కొలతలు తీసుకునేటప్పుడు, ద్వారాలకు సంబంధించి తీసుకునేటప్పుడు నిర్దిష్టమైనటువంటి కొలతలను ముందుగానే నిర్ణయించుకొని తీసుకోవటం వల్ల ద్వారాలను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఎటువంటి ఇబ్బందులు రావు. తర్వాత రోడ్లు వలన ఈశాన్యం లోపించటం దోషమా? ఒకవేళ స్థలంలో రోడ్లు వలన కావచ్చు, కాలువల వలన కావచ్చు, మరే ఇతర కారణాల వలన అయినా కావచ్చు ఈశాన్యం లోపించిన, మనం నిర్మాణం చేసుకునేటప్పుడు స్క్వేర్గా కానీ రెక్టాంగిల్గా కానీ చతురంగా కానీ దీర్ఘచతురంగా కానీ మనం ఆ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల ఈశాన్యం లోపించినటువంటి దుష్ప్రభావం మన పైన ఉండేటువంటి అవకాశం ఉండదు. తర్వాత ఈశాన్యం పెంచుకోవటం మంచిదేనా, ఎంతవరకు పెంచుకోవాలి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి ఒక హౌస్కు సంబంధించి వీరి కాంపౌండు తూర్పుకు సంబంధించినటువంటి కాంపౌండ్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. మొత్తం ఈ విధంగా ఈశాన్యం పెరిగేలాగా సుమారుగా 1-7 అడుగులు పెంచుకోవడం జరిగింది వీరి నిర్మాణంలో కాంపౌండ్కు సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. పక్కన వచ్చేసి వేరే వాళ్ళ సైట్ ఉండడం జరిగింది. వీరికి సంబంధించి ఈశాన్యం అనేది సుమారుగా 1-7 అడుగులు పెంపు ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంటి గృహప్రవేశం చేసిన తర్వాత 6 నెలల తర్వాత దక్షిణం వైపు ద్వారాలను ఏర్పాటు చేసుకోకూడదా? ఇది కూడాను వీరికి సంబంధించి వచ్చినటువంటి డౌటే. వీరికి ప్రీవియస్గా ఈ ఆగ్నేయ దోషము, వాయువ్యంలో పారుదప్పి ఉన్నటువంటి బాత్రూమ్ దోషము ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. దక్షిణంలో ద్వారం లేదు, తూర్పు, ఉత్తరము, పడమర ఈ 3 కాంబినేషన్లోనే డోర్ ఉండడం జరిగింది. మనం ఇచ్చినటువంటి చేర్పుల మార్పుల్లో దక్షిణం వైపు ఒక ద్వారాన్ని మ్యాండేటరీగా పెట్టమని చెప్పాము. తర్వాత ఈ బాత్రూమ్ని సైజు కొద్దిగా తగ్గించుకొని స్లాబ్ ఏరియా కింద కాకుండా పక్కగా ఏర్పాటు చేసుకోమని చెప్పాము. తర్వాత సెప్టిక్ ట్యాంక్ పొజిషన్ని మార్చమని చెప్పాము. కాంపౌండ్కు సంబంధించి తూర్పు కాంపౌండ్ స్ట్రైట్గా చేసుకోమని చెప్పేసి కొద్దిగా వెనక్కి పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఒక షెడ్ ఆగ్నేయంలో తీసుకోమని కూడాను చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి అవకాశం ఉంటే కాంపౌండ్ని పక్కన ఉన్నటువంటి వారి స్థలానికి సంబంధించి వారికి కూడాను నైరుతి క్రాస్ రావడం జరిగింది. ఆ స్థలం అంతా సుమారుగా 1-8 అడుగులు రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. అవకాశం ఉంటే ఈ సైట్ని ఇద్దరు కూడాను కరెక్ట్గా పంచుకోండి. ఒకరు ఆగ్నేయం వైపు తీసుకుంటే ఒకరు వాయువు వైపు తీసుకొని స్థలాన్ని స్ట్రైట్ చేసుకోండి అని చెప్పి కూడాను మనం
ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి మనం ఇచ్చినప్పటికీ ఇంటి యజమాని వీటిని పాటించే వాటిలోనే వాటి యొక్క ఫలితాలు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ దక్షిణ ద్వారానికి సంబంధించి ఈ కాంబినేషన్ ఆఫ్ డోర్లో దక్షిణ వైపు ద్వారం లేకపోవడం వల్ల ఈ గృహం వచ్చేసి ఆక్రందన గృహం అవ్వడం జరిగింది. ఇంటిలో వారికి ఎప్పుడు తెలియని ఏదో ఒక మానసికమైనటువంటి ఇబ్బందులు, మానసికంగా వారు ఎవరికి ఏమి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు, ఆర్థికంగా అంత బలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. దానివల్ల నేను ఇక్కడ దక్షిణం వైపు ఒక ద్వారాన్ని ఏర్పాటు చేయండి, నాలుగో ద్వారాన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది. లేదు అంటే పడమర వైపు ఉన్నటువంటి ద్వారాన్ని మూసివేసి కేవలం దక్షిణం వైపు మాత్రమే మార్చుకోండి అని చెప్పేసి కూడాను వారికి నేను చెప్పడం జరిగింది. అక్కడ వారి యొక్క సెంటిమెంట్ ఏంటి అని అంటే, గృహప్రవేశం చేసిన తర్వాత 6 నెలల తర్వాత దక్షిణం వైపు ఓపెన్ చేయకూడదు, ద్వారాలు పెట్టకూడదు అనేటువంటి వారికి ఒక సెంటిమెంట్ అనేది ఉండడం జరిగింది. ఇటువంటి విషయాలను మనం ఏమి చేయలేము. ఏవైనా వీటికి సంబంధించి మనం కొన్ని చేర్పులు మార్పులు సజెస్ట్ చేసినప్పుడు, వాటిని చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ మంచి ఫలితాలను ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే మాత్రం ప్రీవియస్గా ఎలాగ ఉన్నారో ఇప్పుడు కూడాను అలాగే ఉండడానికి, ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి కావచ్చు, డెవలప్మెంట్ పరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. వీటికి సంబంధించి ఒకటికి ఇద్దరినైనా సజెషన్స్ తీసుకునే ప్రాబ్లం ఏం లేదు. ఇవాళ రేపు అందరూ కూడాను ఒకళ్ళు లేదా ఇద్దరు సిద్ధాంతుల్ని ఎడిషనల్గా కనుక్కొనే వీటికి సంబంధించినటువంటి చేర్పులు మార్పులు జనరల్గా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిద్ధాంతి గారు చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకొని అవి కరెక్టా కాదా అనేటువంటి విషయాలను కూడాను వాళ్ళు ఆలోచించుకునేటువంటి నాలెడ్జ్ ఇవాళ ఉండడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడాను ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిణామం వారి చేతిలోనే ఉండడం జరుగుతుంది. ఆ ఫలితాలు కూడాను వారు చేంజెస్ చేసుకోవడం ద్వారా మాత్రమే జరుగుతుంది. తర్వాత సొంతగా ఏర్పాటు చేసుకున్నటువంటి వీధి పోటుగా పరిగణించాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి హౌస్కు సంబంధించి పక్కన వీరి తమ్ముడు గారి సైటు ఇదంతా కూడా ఉండడం జరిగింది. ఈ క్రాస్ ముక్క ఇవన్నీ వదిలేస్తే వీరు లోపలికి రావడానికి ఇక్కడ ఇలాగా సొంతగా నడకని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సొంతగా ఏర్పాటు చేసుకున్నటువంటి నడక ఎట్టి పరిస్థితుల్లో కూడాను వీధి కింద మనం కన్సిడర్ చేయడం జరగదు. కేవలం మనము, మన కుటుంబ సభ్యులు లేదనంటే పక్కన ఎవరైనా ఒకళ్ళు మాత్రమే ఇక్కడికి రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నడకే తప్పితే ఇది ప్రధాన వీధి ఎట్టి పరిస్థితుల్లో కాదు. రహదారికి సంబంధించినటువంటి ప్రమాణాలు అవేమి కూడా వీటికి వర్తించవు. కాబట్టి వీధి పోటు అనేది మనం సొంతగా వదులుకున్నటువంటి స్థలం వల్ల, మన కాంపౌండ్ కావచ్చు, ఇంటికి కావచ్చు, వీధి పోటు అనేది ఉండడం ఎట్టి పరిస్థితుల్లో కూడాను జరగదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.